ఉభయ సర్గాలు పత్రిక పత్రిక దివంగత సమావేశానికి వచ్చిన పాత్రికేయులు అందరూ కూడా కిశోర్ణ గారు జగిత్యాల జిల్లాకు సుపరిచితులు. జగిత్యాల జిల్లాలోని ప్రతి ప్రాంతం ప్రతి సమస్య గురించి కూడా వారికి పూర్తి అవగాహన ఉంది. గతంలో ఉద్యమకారుడిగా శాసనసభ్యుడిగా అదేవిధంగా పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కానీ నిర్వర్తిస్తూ జగిత్యాల నియోజకవర్గం కాకుండా జిల్లా మొత్తం కూడా 3-4 నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేసిన ఈశ్వరరావు గారు వారు ఈరోజు పత్రికా సమావేశంలో ఉద్దేశించేవారు. నమస్కారం. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో రకరకాల రాజకీయ ఎత్తుగడలతో కుట్రలతో పార్టీ పైన లేదంటే ప్రభుత్వం పైన అభ్యర్థి పైన అపనిందలు మోపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు ఖచ్చితంగా ఒక మంచి దృష్టితో ఆలోచిస్తారు, అర్థం చేసుకుంటారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎంపీ కావు నల్గొండ కవిత గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన నాడు నుంచి టోటల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ నిజామాబాద్తో పాటు జగిత్యాల కొరుట్ల మెట్టుపల్లి ప్రాంతాలను కూడా చాలా గొప్పగా అభివృద్ధి చేసినటువంటి విషయం ఇక్కడ ప్రజలందరూ కూడా తెలుసు. మరి ఏనాడు ఏమి చేయనటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ ఒక్క సమస్యను కూడా పట్టించుకున్నటువంటి నాయకులు పార్టీలు ఇలా ప్రభుత్వాన్ని బదనాలు చేసే విధంగా కుట్రలు చేస్తూ ఉంటారు. తప్పకుండా ఈ కుట్రలన్నింటినీ కూడా ప్రజలు తిప్పుకుంటారని మేము భావిస్తున్నాం ఈ ఎన్నికలలో. ఉదాహరణకు పసుపు కోడ్కు సంబంధించినటువంటి విషయాన్ని మనం తీసుకున్నట్టయితే అసలు పసుపు కోడ్ కావాలని ప్రతిపాదన తీసుకువచ్చిందే మా ఎంపీ కవిత గారు. ఈ ప్రాంతంలో చాలామంది పసుపు రైతులు ఉన్నారు, వాళ్ళకు మంచి పసుపుకు సంబంధించిన గిట్టుబాటు ధర రావాలి, వాళ్ళ సౌకర్యాలు పెరగాలి. అదేవిధంగా ఇక్కడ ఒక పసుపు మార్కెట్ కూడా ఉన్నట్టయితే, పసుపు బోర్డు ఉన్నట్టయితే వాళ్లకు వాళ్ళు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర వచ్చేటువంటి అవకాశం ఉంటుందని ఈ ప్రతిపాదన చేసింది, దానికోసం ప్రయత్నం చేసిందే మా ఎంపీ కవిత గారు. ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అనేకసార్లు సంబంధిత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులందరినీ కూడా కూడగట్టుకొని అనేకసార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రయత్నం చేసినటువంటి మాట వాస్తవం. ఈరోజు పసుపు బోర్డు కనుక ఏర్పడితే మొట్టమొదటి సంతోషించే వాళ్ళల్లో మరి మా పార్టీ ప్రభుత్వం మేమే, మా ఎంపీ గారు. ఈరోజు దీనికోసం ఏనాడు కూడా నోరు విప్పి మాట మాట్లాడినటువంటి నాయకులు కుట్రపూరితంగానే ఈ ఎన్నికలలో ఏదో రకమైనటువంటి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో రైతులను రెచ్చగొట్టి, నిజంగా రైతులకు తెలుసు ఖచ్చితంగా రైతులను రెచ్చగొట్టి ఈరోజు అనేక మందితోటి నామినేషన్ వేయించడం అనేటువంటి ఒక డ్రామా నడుస్తూ ఉన్నారు. వాస్తవంగా ఈ నామినేషన్లు వేసినటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు రైతులే కావచ్చు, కానీ స్వచ్ఛందంగా రైతులు వేసినటువంటి నామినేషన్లు కావు. నా దగ్గర ఒక లిస్ట్ ఉన్నది, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి ప్రముఖ నాయకులు, వీళ్ళందరూ కూడా ఇలా తిరుపతి రెడ్డి కావచ్చు, మనోహర్ రెడ్డి కావచ్చు, లక్ష్మారెడ్డి కావచ్చు,
అదేవిధంగా అత్తి రాజిరెడ్డి కావచ్చు, కుమార్ కావచ్చు, సోమ తిరుపతి రెడ్డి కావచ్చు, ఇట్లా చాలామంది నాయకులు వీళ్ళంతా కూడా పర్ఫెక్ట్ కాంగ్రెస్ నాయకులు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ బోర్డు కోసం మీరు కూడా రైతుల పట్ల, ఈ ప్రాంతం పట్ల పట్టున్నట్టయితే ఫస్ట్ బోర్డు పట్ల మీరు కూడా మాట్లాడితే రైతులకు మద్దతు చేసినట్టుగా మేము భావిస్తున్నాం. ఏనాడు పసుపు బోర్డు గురించి మాట్లాడక నేను అడుగుతున్నా, ఎలా మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు కదా, ఏనాడన్నా పార్లమెంట్లో నిజామాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి పసుపు రైతుల కోసం ఎన్నడన్నా మాట్లాడిరా, పసుపు బోర్డు కావాలని మీరు ఏమన్నా డిమాండ్ చేసిరా, మేము చేస్తున్నటువంటి పోరాటానికి పార్లమెంట్లో ఏదైనా మద్దతు ఇచ్చిందా? మరి ఈరోజు రైతులను ప్రోత్సహించి రెచ్చగొట్టి వాళ్ళతో నామినేషన్లు వేయించేదంతా కూడా మీరే అని ప్రజలందరికీ కూడా తెలుసు. ఒక మాట ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం, ఇలా అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ, బస్ బోర్డు నిజంగానే ఏర్పాటు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే స్వయంగా మా ముఖ్యమంత్రి గారు కూడా పసుపు బోర్డుకు సంబంధించి ఢిల్లీలో ప్రధానమంత్రితో చాలాసార్లు మాట్లాడి రావడం జరిగింది. చెల్లడం లేదు, ఇవ్వాలనేటువంటి మనస్తత్వం లేదు. మరి ఇలా వాళ్ళ అభ్యర్థికి సమాధానం చెప్పాలి, ఎందుకు పసుపు రైతులు ఇక్కడ ఉంటే కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం పరంగా మరి ఆ రిప్రజెంటేషన్ ఇస్తే కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రితో మాట్లాడితే కూడా పసుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలి. అనేది ఏంటంటే రేపటి కాలం కూడా ఇలా 16 మంది ఎంపీలు గెలిచినట్టయితే పసుపు బోర్డు లాంటి అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి, వాటిని సాధించుకునేటువంటి అవకాశం వస్తుంది. మనకు సహకరించేటువంటి ప్రభుత్వం వచ్చినప్పుడు మరి మనం ఈజీగా సాధించుకునేటువంటి అవకాశం వస్తుంది. ఇలా ప్రాణహిత చేయక ఆనాటి ప్రాజెక్ట్ ఇలా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో, మరి చాలా అతిపెద్ద ప్రాజెక్ట్, జాతీయ హోదా కావాలని అడిగినాం, ఈనాటికి కూడా దిక్కు లేదు. అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందుకే ఈ ఎన్నికల సందర్భంలో మీరు చేస్తున్నటువంటి రాజకీయాలను తప్పకుండా ప్రజలు, మా రైతులు, నిజమైనటువంటి విషయాలు తెలిసినటువంటి రైతులు తిప్పి కొట్టక తప్పదు, మీకు సరైన గుణపాఠం చెప్పక తప్పదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఏం జరగలే, వాస్తవంగా జగిత్యాల పట్టణం ఒక 20-30 ఏళ్ళ నుంచి ఒక డివిజన్గా ఉన్నటువంటిది జిల్లా కేంద్రం కావాలని కోరింది. తెలంగాణ రాకపోతే ఇది జిల్లా అయ్యేదనా? అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఇక్కడ ప్రాంత ప్రజలు మొరపెట్టకుండా మీరెన్నడన్నా ఈ జగిత్యాల పట్టణాన్ని జిల్లా చేయాలని, జిల్లా కేంద్రం చేయాలని ఎన్నడన్నా ఆలోచన చేసిందా? తెలంగాణ వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఇలా అనేక కొత్త జిల్లాలను చేసుకునేటువంటి అవకాశం కలిగింది. అదేవిధంగా అభివృద్ధికి సంబంధించి 2 మున్సిపాలిటీలకు, దాదాపు 3 మున్సిపాలిటీలకు, గోరుట్ల, మెట్టుపల్లి, జగిత్యాల దాదాపుగా 50-50 కోట్ల రూపాయలు డైరెక్ట్గా నిధులు ఇచ్చినటువంటి సందర్భం లేదు. మున్సిపాలిటీలో వచ్చినటువంటి వాళ్ళకు వచ్చిన ఆదాయంతో పట్టణాలను అభివృద్ధి చేసుకునేటువంటి పద్ధతి ఇదివరకు ప్రభుత్వాల్లో ఉండే, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి వాళ్ళకు ఉండే అరాకుర నిధులతో ఇంత పెద్ద పట్టణాలు ఎట్లా అభివృద్ధి అవుతాయనే ఉద్దేశంతో ఇలా కార్పొరేషన్లకు 100-100 కోట్లు, మున్సిపాలిటీలకు 50-50 కోట్లు మరి పట్టణాలు అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మనం జగిత్యాలలో బ్రహ్మాండంగా మనం అభివృద్ధి పథంలో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. మాతా శిశు కేంద్రాన్ని 50 పడకల ఆసుపత్రిని సాధించుకున్నాం, 100 పడకల పాత ఆసుపత్రి ఉండగానే కొత్త ఆసుపత్రిని సాధించుకున్నాం, 4,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం మనం ఈరోజు కానీ బోర్లపల్లి వందల కోసం అనేక ఉద్యమాలు జరిగినాయి, మీ అందరికీ కూడా తెలుసు. అయినా కానీ ప్రభుత్వాలు ఉండి కూడా, ప్రజాప్రతినిధులు ఉండి కూడా, ఇక్కడ నుంచి మంత్రులు ఉండి కూడా మరి ఆ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టలేదు. ఒక్క మాటతోటి ఆ రోజు పార్టీ కాకపోయినప్పటికీ ముఖ్యమంత్రి గారి మొట్టమొదటి రివ్యూ మీటింగ్లో ఒక్క మాట అడిగితే ఇది ఆ నాయకుల కోసం కాదు ప్రజల అవసరాల కోసం అనేటువంటి విషయాన్ని గుర్తించి
మరి ఒక స్ట్రోక్ యొక్క మాటతోటి దాదాపుగా 70 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి బోధపేలు అందరినీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకా అనేక కార్యక్రమాలు మేము కొన్ని మచ్చలు మాత్రమే చెప్పినాం. మరి ఇదంతా కూడా ఇంత గొప్పగా అభివృద్ధి జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక సాకు పెట్టుకొని పసుపు బోర్డు అనేటువంటి సాకు పెట్టుకొని ఈరోజు అభ్యర్థిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ అనేక మందితో నామినేషన్లు వేయించి అందరినీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది రాజనీతి కాదు అని నేను చెప్తా ఉన్నాను. మీరు నిజంగానే మీ పార్టీ విధానం ఏందో, మీరు ఏం చేస్తున్నారో రేపు అధికారంలోకి వస్తే ప్రజలకు చెప్పండి. ఆ గతంలో కూడా ఎందుకు చేయలేకపోయినామో చెప్పండి. మేం చెప్తున్నాం మా పార్టీకి ఏం చేసినాం, రేపు ఏం చేయబోతున్నాం అని అది చెప్పకుండా కేవలం కొంతమంది రైతులను రెచ్చగొట్టి ఈవీఎంల శాతం పెంచి మరి వందల సంఖ్యలో మరి వాళ్ళ యొక్క నామినేషన్లు వేపించి ప్రజలను రైతులను అందరినీ కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు, మంచి సంస్కృతి కాదు. నిజంగానే మీది ఓ దొంగలే పదియాలనే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. నేరుగా మీకు ప్రజల్లో బలం ఉన్నట్టయితే, మీరు ప్రజలను ఒప్పించేటువంటి శక్తి సామర్థ్యం మీకు ఉన్నట్టయితే మీరేందో చెప్పండి. ఇలా స్పష్టంగా తెలిసిపోతూనే ఉన్నది. దీనికి ప్రోత్సహించేటువంటి వాళ్ళు దాదాపు కొన్ని 4 గంటల 10 15 పేరునే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు. అయితే మా ప్రాంతం నుంచి కూడా ఒక 3-4 నామినేషన్లు పడ్డాయి గోలపేరు నుంచి వేరే మండలాలు. వాస్తవంగా వాళ్ళు పసుపు రైతులు కాదు, వాళ్ళని కూడా రెచ్చగొట్టి ఇక్కడ తీసుకొచ్చి నామినేషన్ వేయించడం జరిగింది. మరి వాళ్ళు అక్కడ ఎప్పుడు కూడా మాతో మాట్లాడినోళ్ళు కూడా కాదు, మేము నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉంటాం. కాబట్టి ఇది కావాలనే జరిగింది, కావాలనే ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నట్టుగా ఖచ్చితంగా తెలుస్తూ ఉన్నది. దీన్ని రైతు సోదరులు మా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని, తగిన గుణపాఠం కూడా ఈ విధంగా చెప్పాలి ఈ ఎన్నికల్లో కూడా మేము మనస్ఫూర్తిగా ప్రజానికి కోరుతున్నాం. తప్పకుండా అంతిమ విజయం టీఆర్ఎస్ పార్టీదే, అఖండమైనటువంటి విజయం. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో మన వారి అభ్యర్థి కల్వకుంట్ల కవిత గారు విజయం సాధిస్తారనే సందర్భంగా నేను మన